జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేశారు భూపాలపల్లి పోలీసులు. వారి నుండి 2,10,000 రూపాయల నగదు, 3 తులాల బంగారం, 2 జతల పట్టా గొలుసులు, 1,000 మొరతాడు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మనకు గత కొద్ది రోజులుగా మన జిల్లాలో 2-3 దొంగతనాలు చేసినాం. మరియు వేరే జిల్లాలో పలు దొంగతనాలు పాల్గొన్నటువంటి జిల్లా మహేష్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో సిఐ గారు మరియు టీం ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారించిన తర్వాత తను గతంలో చేసిన దొంగతనాలు, ఇటీవల కాలంలో చేసిన దొంగతనాలు పూర్తిగా అంగీకరించడం జరిగింది. జూలై నెలలో 29వ తారీఖు నాడు అంతగా 2:30 భూపాలపల్లి మండలం మూరాజపల్లి గ్రామంలో ఒక ఇంట్లో తాళం పగలబొట్టి బీరువా తలుపులు పగలబొట్టి అందులో లోపల ఉన్న ఒక బంగారు నెక్లెస్, 500 రూపాయల నోట్ల కట్టలు, 4 కట్టలు గల 2,00,000 రూపాయలను దొంగిలించింది. మళ్ళా తర్వాత రోజు 30 నాడు భూపాలపల్లి మండలం కమలాపురం గ్రామంలో వెళ్లి అందులో ఒక ఇంట్లో తాళం పగలబొట్టి అందులో ఉన్న 10,000 రూపాయలను దొంగిలించింది. ఈ వస్తువులు ఇవన్నీ అమ్ముకొని విజయవాడ వెళ్లి అక్కడే వద్దామని ఈరోజు మళ్ళీ ఇక్కడ భూపాలపల్లి బస్ స్టేషన్ నుంచి పారిపోదామని ప్రయత్నం చేస్తున్నాం. భాగంలో సిఐ గారు మరియు వాళ్ళ టీం కేసులో ఎస్ఐ అభినవ్,